ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పదు, చంద్రమండలానికి పోయినా కానీ మేము అరెస్ట్ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈరోజు హెచ్చరిక చేశాడు. చంద్రబాబు, పిఏ శ్రీనివాస్ అలాగే ఈ విషయాలన్నీ అనేక అంశాలు చెప్పి ఐటీ నోటీస్ రావడానికి కారకుడైన మనోజ్ వాసుదేవ్ పార్థస్ అనే వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు అని ఈరోజు వార్త వచ్చిన తర్వాత బయటకు వచ్చాక ఇది నిన్న జరిగినట్టుగా ఉంది. ఇటువంటి జరుగుతుందని ఊహించడం కూడా పెద్ద కష్టమేం కాదు కదా. కానీ వాళ్ళు వెళ్ళకూడదని వాళ్ళ మీద ఏదో ఆంక్షలు ఉంటేనే, కోర్టుల్లో కేసులు ఉంటేనే తప్ప వాళ్ళని ఎవరైనా ఎలా ఆపగలుగుతారు? కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకటి అనడం వల్ల కూడా ఏమీ లేదు. వాళ్ళని ఆపగలిగితే వీళ్ళు ఆపేవాళ్ళు కదా. మరి ఇన్ని మాటలు, ఇంత చర్చ చేస్తూ, ఇన్ని హెచ్చరికలు చేస్తున్న వాళ్ళు అది ఎందుకు అక్కడ దృష్టి పెట్టలేదో కూడా మనకు అర్థం కాదు. అంటే వాళ్ళకి అవకాశము లేదు, ఆ సదుపాయం కూడా లేదు చట్టపరంగా. అందుకనే ఇప్పుడు చంద్రబాబును మేము అరెస్ట్ చేస్తాం తప్పదు, ఎవరు కాపాడలేరు అది ఇది అంటే నేను నిన్ననే చెప్పాను, అరెస్ట్ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చేయదు, వాళ్ళు స్పష్టంగా చెప్పారు. రెండోది ఐటీ నోటీస్ మీద అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు. దాని మీద వాళ్ళు ఏదో కౌంటర్లు ఇస్తారు, నడుస్తూ ఉంటుంది, కేసులు నడుస్తుంటాయి. ఆ సమస్యాత్మకమైన భాగాన్ని అట్టుపెట్టి మిగిలిన నోటీసులు, మిగిలిన పన్నులు ఉంటాయి. అందులో మహా అయితే పన్ను చెల్లి పెనాల్టీ కడితే అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబుకు ఆ 118 కోట్ల మీద పెనాల్టీ కట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ కడితే 118 కోట్ల ఆదాయం తనకు వచ్చిందని ఆయన ఒప్పుకున్నట్టుగా అవుతుంది. ఒప్పుకుంటే అప్పుడు అది అక్రమ ఆదాయం కాబట్టి దానికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. దిగి తీరుతుంది అని కూడా మనం ఏం చెప్పలేం. అది కేంద్రం యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది కూడా కాకుండా నేను నిన్న చెప్పాను కదా, కేంద్రం అంత కఠినంగా ఉందా అనే విషయంలో వైసీపీకి కూడా సందేహాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సందేహాలు ఉన్నాయి. లేకపోతే 19 నాటి పరిణామం, 2021 అసెస్మెంట్ ఇయర్ నాటి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య 2023 వచ్చినా ఎందుకు కొనసాగుతుంది? వాటికి సంబంధించి తర్వాత ఏం చేశారు? ఏమి నోటీసులు ఇచ్చారు? మిగిలిన 2 సంవత్సరాల్లో ఎందుకు పరిస్థితి చేయలేదు? 4 ఉత్తరాలు తిరస్కరిస్తున్నామని ఇప్పుడు ఏదో ఉత్తరం రాశాడు తప్ప ఇప్పుడు కూడా తమ తదుపరిగా కట్టే ఏమీ లేదు దాంట్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసుకుంటారు అని వీళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. మేనేజ్ అంటారా, లీగల్గా గట్టెక్కుతారా, అవన్నీ ఏ పదాలన్నా వాడండి. కానీ ఆయన దీంట్లో నుంచి ఏదో కొంచెం బయటపడడానికి కేంద్రం కూడా కొంచెం లీవే ఏదో ఇస్తుంది అన్న ఒక అభిప్రాయం అధికార పార్టీలో కూడా. మరి అటువంటిప్పుడు ఎందుకు మంత్రులు ఒకరిని మించి ఒకరు నిన్న రోజే మాట్లాడారు, ఈరోజు అమర్నాథ్, అంబటి రాంబాబు, మేలుగా నాగార్జున, ఇంకా ఇతర నాయకులు, సరే సరే కారుమూరి నాగేశ్వరరావు, చాలామంది. కానీ నిజంగా అంత తీవ్రంగా అనుకుంటున్నారంటే ఐటీ ప్రాతిపదిక మీద అయితే అరెస్ట్ కాదు, కానీ దాని నుంచి ఉప అనుబంధ సమస్యలు తీసుకొని వచ్చి ఈ డబ్బులు మావి కదా, మా డబ్బులు కొట్టేశారు అన్న పేరు మీద అరెస్ట్ చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది, సిఐడీలను రంగంలోకి దించుతుంది అని. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని, రింగ్ రోడ్ అని, ఫైబర్ నెట్ అని చాలా చెప్తున్నారు కదా. కానీ ఇవన్నీ ఏం చేసినా కానీ అవి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే కదా వెంటనే. రెండోది అరెస్ట్ అయితే పర్యవసానాలు ఏంటి, ప్రభావం ఏంటనే లెక్కలు కూడా రకరకాలుగా ఉన్నాయి కదా. కాబట్టి మంత్రులు ఇంతమంది సామూహికంగా దండయాత్ర చేసినట్టు అంతర్గత విషయాలు తెలిసి కూడా అరెస్టు ఖాయం, అరెస్టు ఖాయం అని చెప్తూ చెప్పడం అంటూ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని చెప్పేవాళ్ళు మరి పలాయనమని పంపించేశారని చెప్పేవాళ్ళు మరి మీరంతా అలసత్వంగా ఉన్నారా? మీరెందుకు అలర్ట్గా లేరు? మీరెందుకు ముందుగా వీళ్ళ మీద ఇది ఇవ్వలేదు? పాదశాసనాన్ని చెక్ చేస్తారు, ఆయన్ను ఇంటరాగేట్ చేసి రాబడతారని నాతో ఎవరో నిన్న అన్నారు, నేను మీకు చెప్పా కూడా. మరి ఆయన వెళ్ళిపోతుంటే ఎందుకు ఆయన మీద మీకు లుకౌట్ లేదు? కాబట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చే అధికారం మీకు లేకపోవచ్చు, కానీ మీరు స్టెప్స్ కూడా తీసుకోలేదు. ఇదంతా ఊరికే రాజకీయంగా సందడి తప్ప చట్టపరంగా తీసుకోవాల్సిన ఖచ్చితమైన చర్యలు ఏమీ తీసుకోవడం అక్కడ జరగలేదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అవకాశం కూడా లేదేమో, అందుకనే వీళ్ళు రాజకీయ దాడికి పరిమితం అవుతూ ఉన్నారేమో అని కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది అంటున్నారు కదా ఐటీ నోటీస్ అనేది అది రొటీన్ అఫైర్ అని. రొటీన్ అఫైరే కానీ మాజీ ముఖ్యమంత్రి అందులో
ఫేక్ బిల్లులు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాని గురించి కొంచెం పట్టించుకోవచ్చు, కానీ అది ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఐటీ శాఖ కదా. కాబట్టి మొన్న నేను అంటే చాలామంది ఏదో పెట్టారు, వెంటనే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇలా మాట్లాడితే వెంటనే ఆ పార్టీలో చేరు, అలా మాట్లాడితే ఈ పార్టీలో చేరు, ఇద్దరు టీడీపీ వైసీపీ వాళ్ళు దాడులు చేస్తుంటారు, మనకేం సంబంధం లేదనుకోండి. వాళ్ళ ఉత్సాహం అత్యుత్సాహం అతిభక్తి వాళ్ళది. సో అరెస్ట్ అన్నది అది చర్చకు ఉపయోగపడినంతగా చర్యకు దారి తీస్తుందా అనేది నాకైతే సందేహం.